హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మీకు రౌండ్ నెక్ ఎలా తీయాలి అనే దాని గురించి తెలియట్లేదు. అయితే ఒకసారి చెప్పండి సార్ అని చెప్పారు. రౌండ్ నెక్ అనేది మీకు ఈజీగా ఎట్లా చేసుకోవాలి కటింగ్ అనే దాని గురించి వాళ్ళు నేను చూపిస్తున్నాను. అయితే మీరు ఇలాంటి ఆటో పెట్లు ఉంటాయి కదా, వీటిని తీసుకోండి. వీటిని తీసుకుని ఇలా ఆటో పెట్లు తీసుకుని ఇలా కట్ చేసేసుకోండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందండి. అంటే రాని వాళ్ళకి కొన్నాళ్ళు నేర్చుకునే వరకు అన్నమాట. ఇది నేర్చుకున్నాక మీకు అలవాటు అయిపోతుంది ఇలా చేసుకోవాలనే దాని గురించి. ఇంకోండి, నేను ఎలా కట్ చేయాలి అనేది దాని గురించి మీకు కూడా అది కూడా వివరిస్తాను. ఈ అట్ట మొక్క కట్ చేసుకున్నాక మనం మళ్ళీ దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని కూడా మీకు ఒకసారి క్లాత్ మీద పెట్టి ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి. ఇదిగోండి, అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఈ క్లాత్ని, ఈ అట్ట మొక్కని తీసుకున్నాం కదా, దీన్ని ఏం చేద్దామంటే కరెక్ట్ కట్ చేసుకోవాలి. ముందు ఒక పక్క పక్కన సమానంగా ఉండేలా కట్ చేసుకోండి. ఇలా అది కూడా స్కేల్ పెట్టేసి ఇలా దీని స్కేల్తో ముందు గీసేసుకోండి. స్కేల్తో గీసేసుకుని ఇలా గీసుకుని ముందు దీన్ని కట్ చేసేసుకోండి. కరెక్ట్గా సమానంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇలా సమానం కట్ చేసేసుకుని ఇప్పుడు మనం బ్లౌజ్కి వచ్చేసి సైడ్ ఒక పక్కన 2.5 అలా తీసుకుంటాం కదా, 2.5 కానీ 2.5 కానీ 2.3 కానీ అట్లా తీసుకుంటాం. అయితే నేను వచ్చేసి ఫస్ట్ 2.5 తీసుకోండి, ఇట్లా కిందకి మీదకి 2.5 తీసుకోండి. ఇలా తీసేసుకుని ఇలా ఇది కూడా స్క్వేర్గా ఇట్లా గీసేసుకోండి. ముందు కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది. ఇలా తీసేసుకుని సుమారుగా మనం 8-9 అంగుళాలు మెడ వరకు దింపుకుంటాం కదా సుమారుగా. ఒకవేళ ఎక్కువైతే దీన్ని అట్ట మొక్కను జరుపుకోవచ్చు. సరే 10 అంగుళాలు తీస్తున్నాను నేను ప్రస్తుతానికి. ఈ 10 అంగుళాలు నెక్క వరకైనా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. ఇలా సమానం కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇప్పుడు స్క్వేర్ వచ్చేసింది కదా, ఈ స్క్వేర్ని మనం ఇంచుమించుగా ఒక 1/3 ఇంచ్ తీసుకోండి. ఇట్లా 1/3 ఇంచ్ తీసుకుని మధ్యలో సెంటర్లో ఇలా, ఈ సెంటర్ కదా, దీన్ని ఇక్కడ చూసుకోండి. ఇలా పెట్టేసుకుని మనం దీన్ని వచ్చేసి రౌండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా 1/3 కాడికి ఇలా ఇలా రౌండ్ గీసేసుకుని దీన్ని మీరు కట్ చేసేసుకోండి రౌండ్గా. ఇలా రౌండ్ కట్ చేసేసుకుని ఇది ఇలా అట్టి పెట్టుకోండి. ఇది వచ్చేసి పోదకు ఇది 2.5 దింపుకున్నాను అనమాట. 2.5 ఇటు కిందకి క్రిందకి 10 దింపుకున్నాను అనమాట, 10 ఇంచెలు 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ 10 ఇంచెస్ అనమాట. ఇది ఇది ఇలా కట్ చేసుకోండి. ఇది ఒక నెక్క అనమాట. తర్వాత ఇంకోటి స్క్వేర్ పలక నెక్క, అంటే పలక మోడల్ అంటే మీరు ఆల్రెడీ ఇలా గీసేసుకోవచ్చు. దీన్ని మనం అట్ట మొక్క తీసుకునే అంత అవసరం ఉండదు కాబట్టి పలక తీసుకోవట్లేదు నేను. మళ్ళా స్టార్ నెక్ అనేది కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి. స్టార్ కూడా కట్ చేసుకునే విధానం. ఇది కూడా స్క్వేర్ కరెక్ట్ కట్ చేసేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ మీద పెట్టుకోవడం కరెక్ట్గా ఉంటుంది అన్నమాట, అందుకని చెప్పేసి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇది కూడా మ్యాక్సిమం 10 అంగుళాలు తీసుకున్నామండి. ఇది కూడా 2.5 చేస్తున్నా. తర్వాత మీరు పెంచుకునే విధానం ఎలా అనేది దింపుకునేది ఆ క్లాత్ మీద పెట్టి మీకు అది కూడా వివరంగా వివరిస్తాను అనమాట. 10 అంగుళాలు ఇదిగోండి. ఇది కూడా స్కే సేమ్ టు సేమ్ ఇందాకట్లానే మనం స్క్వేర్ తీసేసుకోండి. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుందని చెబుతున్నాను అనమాట. 2.5 కిందకి మీదకి 2.5 తీసేసుకోండి. ఇలా స్క్వేర్ తీసేసుకోండి. ఇది కూడా సేమ్ టు సేమ్
స్క్వేర్ స్క్వేర్ తీసేసుకున్నాం కదా, మళ్ళీ ఇందాకలానే సేమ్. ఇప్పుడు మనం దీన్ని స్టార్ స్టార్ అంటే దీన్ని ఇంచుమించుగా ఇదిగోండి, ఇటు ఒక అరంగుళం పెంచుకోండి. స్టార్ అనేసరికి ఒక అరంగుళం 30కి పెంచుకోవచ్చు అనమాట. డీప్ తొడిగేదాన్ని బట్టి అనమాట, డీప్ ఎక్కువగా తొడిగే వాళ్ళకైతే 30కి పెట్టుకోవచ్చు, డీప్ తక్కువ అనుకుంటే ఒక అరంగుళం అట్లా తీసుకోండి. నేను అరంగుళం తీస్తున్నా ప్రస్తుతానికి, ఇది కూడా అంతే. ఇటు కూడా ఒక అరంగుళం తీసుకోండి, ఇది ఇది 30కి తీసుకోండి. ఎందుకంటే షేప్ కొంచెం కనపడాలి కాబట్టి షేప్ ఇదిగోండి. స్టార్ ఇది కూడా మూలకి ఇట్లా మూలకి తీసుకొని ఇక్కడ నుండి ఇదిగోండి అరంగుళం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా, ఈ ఫ్యాంట్ స్కేల్, ఇలాంటి స్కేల్ తీసుకొని మనం వచ్చేసి ముందు ఇది ఇది గీసేసుకోండి. ఈ మూల నుండి ఇక్కడ ఇక్కడ నుండి పెట్టుకొని ఈ స్క్వేర్ ఇట్లా ఇట్లా తీసేసుకోండి. ఇట్లా తీసుకుని మనం 30కి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇదిగోండి అది అరంగుళమే పెట్టుకున్నాం. అరంగుళం పెట్టుకోండి ఇట్లా, అరంగుళం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ షేప్ స్కేల్ తీసుకోండి. షేప్ కొంచెం ఇక్కడ మరి స్ట్రైట్గా వస్తే బాగోదు కాబట్టి షేప్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. షేప్ తీసుకోండి ఇలా ఇలా షేప్ తీసుకున్నాం కదా, ఇది స్టార్ అన్నమాట. ఇట్లా ఇది కూడా కట్ చేసేసి పెట్టుకోండి అలా. ఇది కూడా తీసుకుంటే ఇది కూడా షేప్ తీసుకోవచ్చు అండి, ఇలా కొంచెం లైట్గా. అక్కర్లేదు అనుకుంటే ఏం లేదు, అది మన ఇష్టం. ఇదిగోండి ఇలా ఇలా తీసుకుని పెట్టుకోండి. ఇదిగోండి ఇది కూడా రెండు ఎక్కర్లు అయిపోయి. ఇంకా ఇలానే ఏదైనా ఇంకా రౌండ్ నెక్కలు కానీ ఇట్లా మీకు ఏ మోడల్ కావాలన్నా ఇలా ముందు కట్ చేసుకుని అట్ట ముక్కలను కట్ చేసుకుని పెట్టుకుంటే మీకు పద్దాకా ఈ రౌండ్ రావట్లేదు ఇలా గీసి అలా గీసి ఈ తలనొప్పి లేకుండా ముందు ఇలా చేసుకోండి. కొత్తగా ఏంటంటే ఐడియా కోసం అన్నమాట ఇది. తర్వాత తర్వాత మీరే ఇంకొకరికి చెప్పి అంత సీనియర్లు అవుతారు కాబట్టి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి నేను చెబుతున్నాను అన్నమాట. ఇది ఇలా తీసుకుని ఉంచుకోండి. దీన్ని మనం క్లాత్ మీద పెట్టుకుని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి చెబుతానండి, మీకు వివరిస్తాను నేను. క్లాత్ మీద ఇది క్లాత్, సపోజ్ ఇది మనం బ్లౌజ్ తీసుకున్నాం, బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మనం సుమారు 13 అంగుళాలు ఈ పొడవు పెట్టుకుంటాం. మీకు నెక్ ఎలా కట్ చేయాలి అనే దాని గురించి చెబుతున్నాను అన్నమాట. ఇంకోండి 13 అంగుళాలు పెట్టుకున్నాం, 13 అంగుళాలు పెట్టుకుని ఆరు అంగుళాలు షోల్డర్ పెట్టుకున్నాం. సంకడౌన్ వచ్చేసి ఒక 5 అంగుళాలు, టెస్ట్ లూజ్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ ఇలా పెట్టుకుని ఇలా మనం బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నెక్క కట్ చేసే దాని గురించి చెబుతున్నా చూడండి. ఇదిగోండి నెక్క 2.5 ఇంచీలు పెట్టుకున్నాం. ఇటు కిందకి మీద కూడా అంతే పెట్టుకోండి, 2.5 పెట్టుకోండి. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం సుమారు మనం 8 అంగుళాలు డౌన్ చేసుకోవాలి ఈ మెడ. 8 ఇంచీలు పెట్టుకున్నాం. ఈ 8 ఇంచీలు వచ్చేసి ఇప్పుడు మనం ఇలా రౌండ్ తీసుకోవడం మనకు కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు అట్ట ముక్క కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇదిగోండి ఈ అట్ట ముక్క కట్ చేసి పెట్టుకున్నాగా, ఇప్పుడు దీన్ని మనం 8 ఇంచీలు కావాలంటే 8 ఇంచీలు ఇట్లా పెట్టేసుకోండి. ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇదిగోండి సుమారు 8 అంగుళాలు దింపుకున్నాం. ఇప్పుడు మనం 8 ఇంచీలకి మనం ఇలా గీసేసుకోవచ్చు అట్టంబడి పెట్టి ఇట్లా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ మేడం. అదే మీరు కట్ చేయాలంటే మళ్ళీ మంచిగా దిగుద్దో లేదో మీకు ఐడియా రాదు, ఇదే చాలా సింపుల్ అండి. ఇట్లా చేసుకోండి. ఒకవేళ డౌన్ ఒకవేళ 7 ఇంచీలు వచ్చింది అనుకోండి, ఈ అట్ట ముక్కను మనం పైకి జరుపుకోవాలన్నమాట. ఇక్కడ 7 ఇంచెస్ అయితే పైకి వస్తుంది కాబట్టి ఇట్ట తీసుకోండి. 5 ఇంచెస్ అయినా అంతే, ఇట్లా ఈ అట్ట ముక్కను అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలన్నమాట. ఇటు
ఈ పైకి జరిపోవడం డౌన్ చేసుకోవడం అంతే. ఒకవేళ 10 inches దిగింది అనుకోండి, ఇట్లా దీని అంతా పెట్టేసుకోండి. ఒకవేళ 12 inches 11 inches దిగింది అనుకోండి, మేడం దీన్ని కిందకి పెట్టేసుకోండి. ఇలా జరుపుకోండి, ఇంక అంతే సరిపోద్ది అనమాట. ఇక పెద్ద పెద్దగా మనం రౌండ్ తీసుకునే పని ఉండదు. సేమ్ టు సేమ్ ఈ స్టార్ నెక్ కూడా అంతే. మనం ఇది స్టార్ నెక్ ఇలా తీసుకున్నాం కదా, ఇది కూడా క్లాత్ కరెక్ట్గా తీసుకోండి. ఇలా ఈ పక్కన మాత్రం ఎగస్ట్రాలు లోనకి తీసుకోకూడదు. అదే 2½ అనుకోండి, అప్పుడు మీరు 1/2 inch లోనకి పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఇటు మనం 2½ ఎప్పుడైతే చేస్తామో 2½ inches అప్పుడు ఇటు లోనకి తీసుకోండి అనమాట. లోనకి పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకోండి చూడండి, ఒకసారి స్టార్ కూడా చూపిస్తున్నా మీకు. ఇంకోండి సుమారు 8 అంగుళాలు, ఇది 8 అంగుళాలు దిగింది కదా, 8 అంగుళాలు మన స్టార్ నెక్క గీత చూపిస్తున్నా చూడండి. ఇంకోండి ఇలా, ఇది కూడా అంతే సేమ్ అట్ట ప్రకారం అట్ట ముక్క ఎంబడి పెట్టేసి ఇది ఇట్లా తీసేసుకోండి. ఫ్రంట్ మీద అయినా అంతే, ఫ్రంట్ కూడా సేమ్ టు సేమ్ ఇట్లే తీసుకోండి. అది కూడా ఈ కట్ట ముక్క పెట్టుకుంటే మీకు పెద్ద పెద్ద రౌండ్ ఇబ్బంది ఉండదు అనమాట. చాలా సింపుల్గా అయిపోద్ది పని, ఇట్లా చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా మా వీడియోస్ మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ.